والمخالفات الذوق العام في المكان العام تقيد باللبس العام. والله لو باصل المحل ذا قلت ابى قريب المحل بس باصل وبمشي. تدخل المحل من دون كمام؟ ابى عاني وبرجع ما يمشي. يعني المحل ما راح يدخلك اصلا بكمام ومكان عام انت. خلفة ذوق عام بس قلنا ترى المسافة خلفة الاجراءات الاحترازية على مدى الكمام. شلون نزل مكان عام من دون كمام؟ हाय हेलो नमस्ते अस्सलाम वालेकुम सऊदी तेलुगु न्यूज़ यूट्यूब चैनल की स्वागत इंदा चूस वीडियो वच्चेसी सऊदी अरेबिया अल गसीम प्रांतंलो कोंतमंदी सऊदी पौरुलु फेस मास्क धरिंचकुंडा बयट तिरुगुतुन्न संदर्भंलो पोलीस वारिनि गुर्तिंचि जरिमाना विधिस्तुन्नप्पुडु तीसिन वीडियो अंडि सऊदी अरेबियालो मल्ली मास्क धरिंचकुंडा बयट तिरिगे वारिकि जरिमाना विधिंचडं स्टार्ट चेशारु ముఖ్యంగా మన ప్రవాసులు అయితే కాస్త భయంగానే ఉన్నారండి కొంతమంది అయితే ఫేస్ మాస్క్ పెట్టుకున్నా కూడా అది ముక్కు కిందకో లేకుంటే మూతి కిందకో లాగేస్తున్నారు అలాంటి వారికి కూడా జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు సౌదీ పోలీసులు చెప్పడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి బ్రదర్ చెకింగ్ ఎక్కువ జరుగుతూ ఉంది తర్వాత సౌదీ అరేబియాలో జాబ్స్ ఉన్నాయండి వేర్ హౌస్ హెల్పర్ వ్యాన్ డ్రైవర్ హెవీ డ్రైవర్ ఇలాంటి జాబ్స్ ఉన్నాయి దివాన్ కన్సల్టెన్సీ వారు ఈ జాబ్స్ అరేంజ్ చేస్తున్నారండి ఇండియాలో ఉన్న మన వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి బ్రదర్ ఇంకా కొత్త వీసాలు ఇవ్వలేదండి జస్ట్ ఇంటర్వ్యూలు మాత్రమే జనవరి నుంచి మనకు కొత్త వీసాలు స్టార్ట్ అవుతాయి ఆలోపి వీళ్ళు ఇంటర్వ్యూ చేసి మీ యొక్క డాక్యుమెంట్ను కలెక్ట్ చేసి పెట్టుకుంటారు ఎప్పుడైతే మనకు ఫ్లైట్స్ ఓపెన్ అయ్యి వీసా ఇస్తారో అప్పుడు మనకు ఇండియా నుంచి సౌదీ అరేబియా పంపించేస్తారండి ముందుగా మనం వేర్ హౌస్ జాబ్స్ గురించి చూసుకున్నట్టయితే మనకు ఇంగ్లీష్ రాయడం చదవడం తర్వాత మాట్లాడడం వచ్చి ఉండాలి ఇంగ్లీష్ అంటే మనకు ఎక్కువ అవసరం లేదండి వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోవాలి దానికి మనం సమాధానం చెప్పే విధంగా మనకు ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది చాలామందికి ఈ వేర్ హౌస్ జాబ్ అంటే అర్థం కాకపోవచ్చండి వేర్ హౌస్ జాబ్ అంటే సింపుల్గా మనకు ఒక స్పేర్ పార్ట్స్ కానివ్వండి తర్వాత గోడౌన్ కానివ్వండి అదేవిధంగా ఒక స్టోర్ ఉంటారు కదా స్టోర్ కీపర్ మాదిరిగా అలాంటి పనిచేసే వారిని వేర్ హౌస్ హోల్డర్ అని అంటారు ఇంకా సెకండ్ కేటగిరీ విషయానికి వస్తే వ్యాన్ డ్రైవర్ ఇక్కడ మనకు వ్యాన్ డ్రైవర్ జాబ్కి అప్లై చేసేవారు జీసీసీ కంట్రీకి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి అది వ్యాలిడ్ అయినా పర్వాలేదు తర్వాత ఎక్స్పైర్ అయినా పర్వాలేదు జీసీసీ డ్రైవింగ్ లైసెన్స్ అంటే మీరు ఆల్రెడీ ఏదైనా గల్ఫ్ కంట్రీలో డ్రైవింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి మీ దగ్గర దానికి సంబంధించిన ఫోటో కానీ లేకపోతే మీ దగ్గర ఏదైనా జిరాక్స్ కాపీ ఉన్నా కూడా ఇందులో మీరు అప్లై చేసుకోవచ్చండి ఇంకా మూడో కేటగిరీ విషయానికి వస్తే హెవీ డ్రైవర్కు జాబ్ అప్లై చేసేవారు వారికి కూడా సేమ్ ఇలాగే జీసీసీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఏదైనా గల్ఫ్ కంట్రీ బహ్రెయిన్ కానివ్వండి కువైట్ దుబాయ్ ఖతర్ ఏదైనా గల్ఫ్ కంట్రీలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ మన దగ్గర వ్యాలిడ్ అయినా పర్వాలేదు ఎక్స్పైర్ అయినా పర్వాలేదు దానికి సంబంధించిన మన దగ్గర జిరాక్స్ ఉన్నా కూడా సరిపోతుందండి అలాంటి వారు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు బ్రదర్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ యొక్క రెజ్యూమ్ అంటే మీ యొక్క బయోడేటాను jobs3@thewanconsultants.comకి పంపించారంటే ఇంటర్వ్యూ రోజున వారు మీకు ఫోన్ చేస్తారు మీరు వెళ్ళి ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు తర్వాత చాలామంది మన వాళ్ళు సౌదీ అరేబియా నుంచి దుబాయ్ మీదుగా ఇండియా వెళ్తున్నారండి లేదంటే సౌదీ నుంచి షార్జా నుంచి ఇండియా వెళ్తున్నారు కొంతమంది ఈ దుబాయ్ తర్వాత షార్జా మీద వెళ్ళే వారికి పీసీఆర్ రిపోర్ట్ తీసుకొని వెళ్ళాలా లేదా అనే విషయాన్ని చాలామంది అడుగుతున్నారండి బ్రదర్ సౌదీ నుంచి దుబాయ్ కానివ్వండి లేదంటే షార్జా కానివ్వండి ఈ రెండు నగరాల నుంచి మనం ఇండియాకి వెళ్ళాలనుకుంటే మనకు పీసీఆర్ రిపోర్ట్ అవసరం లేదు ముఖ్యంగా హైదరాబాద్ బెంగళూరు తర్వాత విజయవాడ వెళ్ళే వారికి పీసీఆర్ రిపోర్ట్ అవసరం లేదండి కాకపోతే చెన్నైకి వెళ్ళాలనుకుంటే తమిళనాడు చెన్నైకి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మన దగ్గర పీసీఆర్ రిపోర్ట్ ఉండాలి ఒకవేళ చెన్నైకి వెళ్ళాలి అనుకునేవారు పీసీఆర్ రిపోర్ట్ తీసుకోకపోతే ఇక్కడ సౌదీ అరేబియాలోనే ఫ్లైట్ ఎక్కనివ్వరు పీసీఆర్ రిపోర్ట్ లేకుండా హైదరాబాద్కి వెళ్ళాలి అనుకునేవారు 7 రోజుల పెయిడ్ క్వారంటైన్లో ఉండాలండి 6,000 నుంచి 8,000 రూపాయలు వీళ్ళు తీసుకుంటున్నారు క్వారంటైన్కి సంబంధించి కాకపోతే ఈ మధ్య కాలంలో ఒక 20-30 రోజుల నుంచి చాలామంది హైదరాబాద్కి వెళ్తున్నారు వారితో నేను మాట్లాడడం జరిగింది ఎప్పుడైతే వీళ్ళు ఎయిర్పోర్ట్లో ఎంటర్ అవుతారో అక్కడ ఉన్న అధికారులకు ఒక 4,000 నుంచి 5,000 రూపాయల డబ్బులు వాళ్ళు తీసుకుంటున్నారంట అక్కడి నుంచి వాళ్ళు బయటకు పంపిస్తున్నారని చెప్పి కొంతమంది చెప్పడం జరిగిందండి ఇంకా బెంగళూరు తర్వాత విజయవాడ విషయానికి వస్తే అక్కడ ఎటువంటి క్వారంటైన్ లేదు మీకు డైరెక్ట్గా 14 రోజులు హోమ్ క్వారంటైన్కి పంపించేస్తున్నారు